పవన్ కళ్యాణ్ కు తప్పని వరద ముప్పు. కాకినాడ జిల్లాని ముంచెత్తిన వరదలు. ఏలేరు సుద్దగడ్డ ముంచెత్తడంతో మునిగిపోయిన పిఠాపురం. నీట మునిగిన డిప్యూటీ సీఎం సొంత స్థలాలు. మొన్నటి బుడమేరు కృష్ణానది వరదలతో అల్లాడిపోయిన విజయవాడను మరవకముందే ఒకవైపు గోదావరి వరదలు, మరోవైపు ఏలేరు ఉప్పొంగటంతో అతలాకుతలమవుతున్న గోదావరి ప్రాంతాలు. కొన్ని రోజుల క్రితం పిఠాపురంలో సొంతిల్లు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 ఎకరాల భూమి కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భూమి వరద ముంపులో మునిగిపోయి ఎక్కడుందో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. నిజమే, పవన్ కళ్యాణ్ భూమి కనిపించటం లేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఏలేరు రిజర్వాయర్, సుద్దగడ్డ వాగు పొంగడంతో పక్కన ఉన్న ప్రాంతాలన్నీ దాదాపు జాతీయ రహదారులు మునిగిపోయేలాగా వరద నీరు పోటెత్తింది. దీంతో పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చెందిన భూములు కూడా వరద తాకిడికి 4 అడుగుల మేర నీటితో గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. దీంతో వరదలు వస్తే ఎంతటి వారినైనా ముంచెత్తుతుందని, వరద తాకిడికి పవన్ కళ్యాణ్ అయినా సామాన్యులైనా బలవ్వాల్సిందే అని ప్రజలంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏలేరు రిజర్వాయర్ కు సమీప ప్రాంతాలను రక్షించుకోవటానికి కనీస రక్షణ చర్యలు గత ప్రభుత్వం తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం పిఠాపురం ప్రాంతాన్ని పూర్తిగా గాలికి వదిలేసి అక్కడ సహజ వనరుల దోపిడీకి యథేచ్ఛగా పాల్పడ్డారు. చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని ఇష్టారాజ్యంగా దోచుకుని సహజ సిద్ధమైన చెరువుల ఆకృతిని ధ్వంసం చేశారు. నీటి మునిగే ప్రాంతాల్లో పేదలకు జగనన్న కాలనీలంటూ స్థలాలు ఇచ్చి ఇల్లు మునిగిపోయేలాగా వారి ప్రాణాలు బలిపెట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ముందు కనీసం వరదల సమయంలో నీళ్లు ఆ ప్రాంతంలోకి రాకుండా రిజర్వాయర్ పునరుద్ధరణ, రక్షణ కవచం కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణాలు చేయకుండా గాలికి వదిలేశారు. గతంలో ప్రతి సంవత్సరం మునిగిపోతున్నప్పటికీ ఈసారి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి సొంత భూమి కూడా నీట మునగడంతో ఈ సమస్య చర్చనీయాంశమైంది. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి నెల రోజుల్లోనే ఏలేరు, సుద్దగడ్డ అభివృద్ధి వరదల తాకిడి లేకుండా నీటిని నిల్వ చేసుకునేందుకు రక్షణ చర్యల గురించి జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. వాళ్ల పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చెప్పిన విధంగా పనులైతే మొదలుపెట్టారు, ఆయన చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అనే స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేస్తారా లేకపోతే మాటలకే పరిమితమవుతారా అనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటి వరకు ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం.